ఇదిగో బాబు ఒక్క నిమిషం, మేము సూర్యపట్నం నుంచి వచ్చాం, కలెక్టర్ గారిని కలిసి ఈ పిటిషన్ ఇవ్వాలి. ఇంతమంది వెళ్ళడం కుదరదండి, ఎవరో ఇద్దరే వెళ్ళాలి. అయినా ఇప్పుడు ఆవిడ చాలా ముఖ్యమైన డిస్కషన్లో ఉన్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చారని చెప్పండి. సరే ఓ స్లిప్ మీద రాసివ్వండి. పొలిటికల్ ప్రెషర్ని మీరు కేర్ చేయాల్సిన పని లేదు, మనకి లా అండ్ ఆర్డర్ ముఖ్యం. గూండాయిజం మీద మీరు ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోండి, ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. ఇట్స్ ఎ బర్నింగ్ ప్రాబ్లం, వి షుడ్ డు సంథింగ్ అబౌట్ దిస్. మేడం, సూర్యపట్నం నుంచి మీకోసం ఎవరో రైతులు వచ్చారు, మీకు ఏదో పిటిషన్ ఇవ్వాలంట. వాళ్ళని వెయిట్ చేయమని చెప్పు, నేను తర్వాత మాట్లాడతాను. అలాగే మేడం. శంకరయ్య. మేడం. వాళ్ళని వెంటనే లోపల పంపించు. అలాగే మేడం. మీరు 10 నిమిషాలు వెయిట్ చేయండి, వాళ్ళతో మాట్లాడిన తర్వాత పిలుస్తాను. ఓకే మేడం. నమస్కారం అండి. నమస్కారం. 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 కూర్చోండి. వాడు ఒక పనికి మాలనాడు, వాడు నమ్మి తాలి కట్టించుకున్న అప్పలో పనికి మాలి. ఇద్దరు కలిసి ఏం వదిలేస్తారో నేను చూస్తాను. మీ మండలానికి సాగర్ డ్యామ్ నుంచి నీళ్లు వదలమని పిటిషన్ ఇచ్చారు, మీరు కూర్చోవచ్చు. మీ ఏరియాకు వదలాల్సిన నీటిని మేము ఆల్రెడీ వదిలేశాం కదా. కాలువకి సంవత్సరానికి 5 నెలలు నీళ్లు వదలాలి, రూల్ ప్రకారం వదిలిపెట్టాం. మీరు చెప్పింది నిజమే, కానీ తుఫాన్ వచ్చి పోయినసారి పంటలన్నీ నాశనం అయ్యాయి, అందుకని మళ్ళీ నాట్లు వేశారు. మీరు ఇప్పుడు డ్యామ్ తెరిస్తే రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. నిజమే, కానీ రూల్స్ కి వ్యతిరేకంగా మీ ఒక్క మండలానికి మాత్రమే నీళ్లు వదిలిపెట్టడం కుదరదు కదా. మండలం ఒకటే కాదంటం లేదు, కానీ ఆ మండలంలో 126 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో 2 లక్షల మంది జనాభా ఉన్నారు, వాళ్ళ ఆకలి గురించి ఆలోచించండి. మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ సమస్యని హలో, నేను లాయర్ సుమిత్రని మాట్లాడుతున్నాను. రేపు 15న మా వెడ్డింగ్ డే, మీరు మీ వారిని తీసుకుని తప్పకుండా రావాలి. ఐఎమ్ సారీ, ఆ రోజు మా మామగారు పుట్టినరోజు, నేను మా వారు గుడికెళ్ళి ఆయన పేరు మీద అర్చన చేయించాలి, నాకు రావడం కుదరదు. ఇట్స్ ఓకే. హౌ ఇస్ యువర్ సన్? మా అబ్బాయా? హీస్ వెరీ ఫైన్. వాడి దచ్చు వాళ్ళ తాతయ్య పోలికే, రూపంలో కానీ గుణంలో కానీ వాళ్ళ తాతయ్య గారికి ఏమాత్రం తీసిపోడు. కొంచెం ముఖ్యమైన వాళ్ళు వచ్చారు, నేను తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. మీ విషయం గురించి డివిజనల్ ఇంజనీర్తోనూ మినిస్టర్ గారితోనూ కన్సల్ట్ చేస్తాను, తప్పకుండా మీకు ఫేవర్గా చేస్తాను. ఓకే. నమస్కారం. నమస్కారం. ఏదేమైనా కలెక్టర్ గారు చాలా తెలివైన వారయ్యా, అటు అధికారాన్ని ఇటు మమకారాన్ని ఒకేసారి చూపించారు. నేనన్నీ గమనిస్తూనే ఉన్నానయ్యా. జిల్లా కలెక్టర్గా హుందాగా నడుచుకున్నారు, మీ కోడలుగా కాళ్ళకు నమస్కరించి మీ ఆశీస్సులు తీసుకున్నారు. నేను గౌరవించే వెలకట్లేని ఆస్తి మీరుండగా ఈ ఆస్తులన్నీ నాకెందుకు? ఈ సంవత్సరం మన స్కూల్ని జూనియర్ కాలేజ్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. అయ్యయ్యో, అరేరే, నువ్వు రావడం గమనించలేదు బాబు, పొరపాటున పడింది. పర్వాలేదండి, ఎవడైనా కావాలని ఇంకో మీద జల్లారు కదా. మీరేం ఫీల్ కావద్దు. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసు. సూర్యవంశంలో పుట్టిన బిడ్డకి పెద్ద మనసు కాక చిన్న బుద్ధులు ఎలా వస్తాయి బాబు? అవునయ్యా, ఆ కుర్రాడు మన భానుప్రసాద్ గారి కొడుకు.
నీ పేరేంటి బాబు? హరిశ్చంద్ర ప్రసాద్. హరిశ్చంద్ర ప్రసాద్. ఎట్లా అడగండి? అది మా తాతయ్య గారి పేరు, ఆయన్ని ఎవ్వరు పేరు పెట్టి పిలవకూడదు. మీ తాతయ్య అంత గొప్పవాడా? మరి ఏమనుకున్నారు? ఆయన చూస్తే ఊరు ఊరే భయపడుతుంది. ఆయన గురించి మీకు ఇంకా తెలియదు, అందుకనే ఎగతాళి చేస్తున్నారు. నీకు ఆయన గురించి తెలుసా? నాకు తెలియదు. ఏనుగు ఎక్కుతావా? ఇదిగో బాబు, ఈ కుర్రాడిని ఒకసారి ఏనుగు ఎక్కించు. సహాయం అడగాలని వచ్చాను. చెప్పండి. ఆయనకి బిజినెస్ లో బాగా నష్టం వచ్చింది, ఫ్యాక్టరీ మూసేశారు, 6 నెలల నుంచి ఖాళీగా ఉన్నారు. మీ షుగర్ ఫ్యాక్టరీకి మార్కెటింగ్ మేనేజర్ కావాలని పేపర్లో ఇచ్చిన ప్రకటన చూశాను. ఆ ఉద్యోగం మా ఆయనకి ఇచ్చారంటే మాకెంతో మేలు చేసిన వారు అవుతారు. స్వప్న, నువ్వు వెళ్ళి ఆవిడ కాఫీ తీసుకురా. నా కంపెనీలో మీ వారు పనిచేయడం చిన్నతనంగా మీరు ఫీల్ అవ్వకపోతే నాకేం అభ్యంతరం లేదు. రేపే ఆఫీస్కి రమ్మనండి, అపాయింట్ చేస్తాను. నాకు ఆఫీస్కి టైం అయింది, మీరు మాట్లాడుతూ ఉండండి, వస్తాను. నమస్తే. చూసారా, కాలం ఎంత వేగంగా తిరుగుతుందో. చదువు లేనివాడని మీరు చిన్న చూపు చూసిన మనిషి దగ్గరికే చదువుకున్న మీ భర్త కోసం ఉద్యోగం అడగడానికి వచ్చారు. ఆ రోజు ఆయన్ని ఎవరికైనా పరిచయం చేయడానికే నామోషిగా ఫీల్ అయ్యారు. కానీ ఈరోజు ఆయన పరిచయం కోసం ఎంతో మంది విఐపీలు ఎదురు చూస్తున్నారు. పని పాట లేని పల్లెటూరు బయటను అవమానించారు. ఆయన ఈరోజు ఎంతమంది ఎంఏలకు ఎంబీఏలకు ఉద్యోగాలు ఇస్తున్నారో తెలుసా? నేను మిమ్మల్ని ఎత్తిపడవడం లేదు, ఎదుటి మనిషిని తక్కువగా అంచనా వేయడం తప్పని చెప్తున్నాను. సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు, కానీ ప్రతి ఆడదాని విజయం వెనక ఒక మగాడు ఉంటాడని ఎవ్వరూ చెప్పలేదు. బట్ నేను చెప్తున్నాను, నా విజయం వెనక నా భర్త ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను చదువుకున్న మూర్ఖురాలా లేక మీరు చదువుకున్న మూర్ఖురాలా? నా మాటలు మిమ్మల్ని గాయపరిస్తే నన్ను క్షమించండి. మీ వారికి తప్పకుండా ఉద్యోగం ఉంటుంది, మీరు నిశ్చింతగా వెళ్ళి రండి. బాగుందా? ఇది కొడుతాను. ఇంకా చాలు ఫ్రెండు. ఫ్రెండు ఫ్రెండు, ఇవాళ కూడా ఏనుగు వస్తుందా ఫ్రెండు? ఇప్పుడు నీకు ఏనుగు ఎక్కాలనుందా? అవును. ఇదేంటి ఫ్రెండు, యోగాసనం వేసావు? ఇప్పుడు నేను ఫ్రెండ్ని కాదంట, ఏనుగునంట, నువ్వు నా మీద ఎక్కుతావు అంట. ఏనుగు 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 నల్లన ఏనుగు పొమ్ములు తెల్ల.
ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. ఇంకా చాలు ఫ్రెండ్, అడుగు వచ్చేసింది. ఫ్రెండు, ఈ రవ్వ లడ్లు నేను ఇంటికి తీసుకెళ్ళచ్చా? తీసుకెళ్ళు. మా డాడీకి ఈ రవ్వ లడ్లు అంటే ఎంతో ఇష్టం. మీ ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారు? మా డాడీ, మా మమ్మీ. ఏ, మీ తాతయ్య నాన్నమ్మ ఉంటారా? అది మా తాతయ్య గారికి, మా నాన్నకి మా తాతయ్య గారు మా నాన్నని ఇంట్లో చికెంటేశారు. మీ తాతయ్య అంత దుర్మార్గుడా? చచ్చో, మా తాతయ్య గారు చాలా మంచివాడంట. మా డాడీ స్కూల్ కలవకుండా గోళీలు గూడు బిళ్ళలు ఆడుకుంటూ తిరిగేవాడంట. నువ్వే చెప్పు ఫ్రెండ్, నేను కూడా చదువుకోకుండా బ్యాట్ బాల్ తిరుగుతుంటే మా నాన్నకి కోపం రాదు? మా తాతయ్య గారు చూడాలని ఎంతో ఆశగా ఉంది ఫ్రెండ్, కానీ వీళ్ళు ఏం చేస్తాం ఫ్రెండ్, ఇది ఉండాలి. బస్కి టైం అయింది ఫ్రెండ్, రేపు కలుద్దాం. టాటా, బాయ్ బాయ్. డాడీ, మీకు రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం కదా, ఇదిగో తినండి. ఇది మా అమ్మ చేసిన రవ్వ లడ్డు లాగుంది. మీ అమ్మ చేయటం ఏంటి డాడీ? మా ఫ్రెండ్ ఇస్తాను. ఫ్రెండ్ అంటే క్లాస్మేటా? కాదాడి, ఆయన చాలా పెద్ద ఆయన, ఆయనకి పెద్ద పెద్ద మీసాలు కూడా ఉంటాయి. మీసాలు కూడా ఉన్నాయా? అంత పెద్ద ఫ్రెండ్ ఎవర్రా? నీకు తెలియలే, ఈ మధ్యనే పరిచయమయ్యాడు. ఎలా ఉంటాడు? ఒక్క నిమిషం డాడీ. నేనే ఆయనలాగున్నాను. చూడు బాబు, మీ ఫ్రెండ్ మనకు దేవుడితో సమానం. ఆయన నిన్ను ఊగివ్వు అంటూ అమర్యాదగా మాట్లాడకూడదు. ఇక మీదట ఎప్పుడు కనిపించినా రెండు చేతులతో నమస్కారం పెట్టాలి. అర్థమైందా? అలాగే డాడీ. థర్డ్,